अंदर के हाय फ्रेंड्स, वेलकम टू विष्णु श्री व्लॉग्स। అయితే ఈరోజు థంబ్నేల్లో నేను చూసుంటారు కదా, అంటే ఒక్కరోజులోనే కొండమూడు టు తిరుపతి అయితే వన్ డేలో వెళ్తున్నా నేను. చూడండి, ఇదే మా కాలనీ అన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరి అంటే వలస వెళ్తున్నా నేను, వలస పోవడానికి అన్నమాట. వలస పోవడం అంటే పనికి పోతున్నా. ఇదే నా వీరమ్మ కాలనీ నాది. ఇంకో చూడండి, ఒకసారి చూపిస్తాను. మా కాలనీ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మా కాలనీ. ఇది నా బైక్ సిబి షైన్ బండి మీద తిరుపతి వరకు వలసపోవటం అంటారు. ఫ్రెండ్స్ అయితే జర్నీ వ్లాగ్ అన్నమాట ఇది. మధ్య మధ్యలో ఊళ్ళు అయితే తగులుతాయి. అంటే ఫస్ట్ పెద్ద ఊరైతే మనం వెళ్ళేది సంతమాగులూరు, అటు రోడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అద్దంకి పై నుంచి ఒంగోలు. దారిలో చూపిస్తాను ఏ ఊళ్ళో మనకి రీచ్ అవుతామో, ఏ ఊరు మనం రీచ్ అవుతామో, ఏ ఊరు పై నుంచి అంటే ఏ ఊరు బైపాస్ మీద నుంచి వెళ్తామో కూడా మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం అయితే 8:35 అయింది. ఎప్పట్లోగా వెళ్తానో చెప్తాను. ఈరోజు సాయంత్రం లోపు, సాయంత్రం అంటే ఎగ్జాక్ట్గా 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు, 4-5 గంటలకల్లా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను, ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ ఉండొచ్చు, బట్ ఏదైనా ఉండొచ్చు కదా, చెప్పలేను. మొత్తం చూపిస్తాను, ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే సంతమాగులూరు అడ్రోడ్కి అయితే వచ్చాను. ఇగో ఇప్పుడు చూపిస్తాను చూడండి, సంతమాగులూరు అడ్రోడ్ కాడ ఇలా బోర్డు ఉంటుంది. ఒకవైపేమో నరసరావుపేట, చెన్నై, శ్రీశైలం అని ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, నరసరావుపేట 20 కిలోమీటర్లు, చెన్నై 382, శ్రీశైలం 152. ఇదైతే సంతమాగులూరు అడ్రోడ్. ఇది ఇక్కడ నుంచి కూడా ఇదే మనకి అంటే కొండమూడు నుంచి ఫస్ట్ మనం సంతమాగులూరు అడ్రోడ్ అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళు ఏ తగులుతాయో మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇది సంతమాగులూరు అడ్రోడ్. ఇక్కడ కూడా సేమ్ బోర్డు ఉంది. అయితే ఫ్రెండ్స్, సింగరకొండ దాకా వచ్చాం మనం. సింగరకొండ దాకా వచ్చానమాట. సింగరకొండ గుడి దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం వచ్చిన రూట్ నుంచి సింగరకొండ గుడి దగ్గరికి వెళ్ళే రూట్ అన్నమాట ఇది. ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపల గుడి ఉందన్నమాట. లోపలికి వెళ్ళాలి గుడి, అంటే ఈ రూట్ నుంచే వెళ్ళాలి. ఇదైతే ఎంట్రన్సు. లోపల కూడా చూపిస్తాను మీకు. క్రాక్ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, అదేంటంటే జేఎం అంటుంది కదా, సింగరకొండ తిరణాల్లో కటారి కృష్ణనే అరెస్ట్ చేస్తావరా కుత్తిక కోస్తా అని ఒక డైలాగ్ కూడా ఉంది క్రాక్ సినిమాలో. ఆ సింగరకొండ ఇదేనన్నమాట. చూపిస్తాను మీకు లోపల కూడా. అయితే ఫ్రెండ్స్, ఇది లోపలికి వెళ్ళేదారి. ఇదైతే పెద్ద చెరువు, సింగరకొండలో పెద్ద చెరువు అన్నమాట. ఇది గుడి పక్కనే ఉంటుంది. ఇదే గుడి, గుడి ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఇదే ఫ్రెండ్స్ గుడి ఎంట్రన్స్. ఫ్రెండ్స్,
ప్రతీ సంవత్సరం అయితే ఇక్కడ తిరణాలు అయితే జరుగుతుంది. సింగరకొండ తిరణాలు అని ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆంజనేయ స్వామి తిరణాలు జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఈ ఊళ్ళో. ఈ గుడికాడ ముందుకెళ్తే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కూడా ఒకటి ఉంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ముందు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ పెద్ద ఒంటె కూడా ఉంది, అంటే ఒంటె వాహనం కదా ఆయనకి, ఒంటె కూడా ఉంది ముందు. ఇదే అన్నమాట చాలా పెద్ద విగ్రహం ఇది. అయితే సింగరకొండ దాకా వచ్చాం మనం. ఇక నెక్స్ట్ అయితే అద్దంకి. ఇదైతే భవానీ సెంటర్ అంటారు ఫ్రెండ్స్. అద్దంకి భవానీ సెంటర్. ఇదైతే బస్టాండ్ సెంటర్ ఫ్రెండ్స్. బస్టాండ్ సెంటర్ ఇది ఫ్రెండ్స్. ఇదైతే అద్దంకి. ఇంకా ఫైనలీ అద్దంకి అయితే దాటబోతున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే మేదరమెట్ల, తర్వాత ఒంగోలు ఫ్రెండ్స్. అద్దంకి మేదరమెట్ల రోడ్డు మధ్యలో ఒక లారీ అయితే బోల్తా పడిపోయింది. ఎవరికేమన్నా ఏమన్నాయిందన్నా? ఏమవ్వలేదా? నిద్ర ముప్పులో పాపం చాలా కష్టం కదా అన్న, నిద్ర లేకుండా నడపడం అంటే చాలా కష్టం. ఎప్పుడు రాత్రి అన్న జరిగింది? రాత్రి జరిగిందా అన్న? గంట క్రితమేనా? ఏం కాలేదు కదా ఎవరికి. గ్లాస్ అయితే చాలా పగిలిపోయింది ఫ్రెండ్స్. అయితే ఎవరికి ఏం కాలేదు, ప్రమాదం అన్నా. వాట్సాపా? ఉంది. ఓకే అన్న, పంపిస్తా ఫ్రెండ్స్. మేదరమెట్ల బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇదైతే ఇక్కడ చూసారు కదా, చెన్నై విజయవాడ మేదరమెట్ల బోర్డు ఇది. నెక్స్ట్ మేదరమెట్ల అన్నమాట. మేదరమెట్ల అయితే కొద్దిగా ఒక 10 నిమిషాలు ఒక టిఫిన్ చేసేసి టైం అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంత అవుతుంది, ఆ టైం అయితే 10:30 అయింది. మేదరమెట్లో కాసేపు ఆగి టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ స్టార్టింగ్ నౌ ఫ్రెండ్స్. ఇదైతే మేదరమెట్ల సెంటర్. ఇక్కడైతే టిఫిన్ ఏదో బాగుంటుంది, టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరటమే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 10:33, మార్చి 3వ తారీఖు అన్నమాట ఈరోజు ఫ్రెండ్స్. ఇదైతే ఒంగోలు, అంటే మనం బ్రిడ్జి పైన వచ్చానన్నమాట. ఊళ్ళోకి అయితే పోవట్లేదు, అంటే ఊళ్ళో బస్ స్టాండింగ్ వైపు అటు అయితే పోవట్లేదు. మనం పోయేది, నేను పోయేది తిరుపతి కాబట్టి స్ట్రైట్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఒంగోలు. ఒంగోలు ఎంట్రన్స్ ఇటు నుంచి వెళ్ళచ్చు అన్నమాట. మనం పోయే రూట్ ఇదన్నమాట. ఇటు పోయేది నేనైతే, అంటే తిరుపతి వైపు పోయేది ఇటు అన్నమాట. ఇదైతే ఒంగోలు ఊళ్ళోకి పోయేదారి. చూసారు కదా, నగరపాలక సంస్థ ఒంగోలు. ఇదైతే ఒంగోలు రూట్కి వెళ్ళేదారి. అయితే ఫ్రెండ్స్, మధ్యలో అయితే ఊళ్ళు ఉన్నాయి. కావలి ఉంది, సింగరాయకొండ, పోతే టంగుటూరు, ఇలా ఊళ్ళన్నీ ఉన్నాయి. ఆ ఊళ్ళన్నీ అయితే ఎక్కడైతే ఆపదలచలేదు, ఎందుకంటే ఒకటే హైవే మీద నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక డైరెక్ట్ అయితే ఇక నెల్లూరు.
నెల్లూరు స్టాప్లో నెల్లూరులో అయితే ఒక రెండు నిమిషాలు నుంచొని నెల్లూరు నుంచి ఎటు నుంచి పోవాలో కూడా మీకు చూపిస్తాను. అంటే ఊళ్ళోకి వెళ్ళే దారిలే నేను నెల్లూరు ఊళ్ళో నుంచి పోవచ్చు లేకుంటేనా బైపాస్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎటు నుంచి వెళ్తానో తెలియదు, చెప్తాను. ఇంకా సి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నెల్లూరు దాకా వచ్చాం. నెల్లూరు 12, బెంగళూరు 410, చెన్నై 185. చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే బోర్డు 12 కిలోమీటర్లు ఉంది కదా, ఎగ్జాక్ట్గా అయితే ఇదిగో ఇదే అన్నమాట ఎంట్రన్సు. కొంచెం ఒక 500 మీటర్స్ కానీ వెళ్తే మనం బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి పోతే కోవూరు మీద నుంచి అయినా ఊళ్ళోకి వెళ్ళొచ్చు మనం, లేకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ పై నుంచి బ్రిడ్జ్ కింద నుంచి అది కూడా రూటు. ఆ రూట్లో నుంచి పడుగుపాడు మీద నుంచి అయినా మనం నెల్లూరు లోపల ఊళ్ళోకి వెళ్ళచ్చు అన్నమాట. అయితే నేను ఊళ్ళో నుంచి వెళ్ళటం లేదు, బైపాస్ మీద నుంచి డైరెక్ట్ అయితే నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 1:50 అయింది. కొంచెం నెల్లూరు దాటిన తర్వాత ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో భోజనం చేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అయితే సాగిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బైపాస్ మీద నుంచి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను నేను. ఇదే బోర్డు, బైపాస్ మీద నుంచి అయితే డైరెక్ట్ నేను వెళ్ళాలనుకునేది. ఊళ్ళో నుంచి అయితే పోవట్లేదు, ఊళ్ళో నుంచి వెళ్ళేటట్టు చూపించామని, కాకపోతే ఊళ్ళో నుంచి నేను పోవట్లేదు. హే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇటు అయితే రైట్ సైడ్ అయితే గూడూరు, స్ట్రైట్ వెళ్తే చెన్నై అని ఉంది కదా. అంటే చెన్నై అంటే ఇక్కడ ఇంకో బోర్డు కూడా ఉంది చూసారు కదా, రాయి నాయుడుపేట. నాయుడుపేట మీద నుంచి అయితే వెళ్ళొచ్చు మనం తిరుపతి, లేకుంటే ఇటు గూడూరు నుంచి అయినా వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్తే నాయుడుపేట నుంచి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్తే మనం గూడూరు నుంచి వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళాలి ఇప్పుడు అయితే సెలెక్ట్ చేస్తాను చూడండి. ఆక్ పాక్ కరే పాక్ బూసిరి పిల్లి డాంగిరి పిల్లి చెరుకు చక్కెర బెల్లం పాకం. రైట్ సైడ్, రైట్ సైడ్ వచ్చింది మనకి, అంటే గూడూరు. గూడూరు పైనుంచి అయితే వెళ్దాం ఇప్పుడు, నాయుడుపేట గూడూరు. మనం అయితే ఇప్పుడు గూడూరు సెలెక్ట్ అయింది. గూడూరు నుంచి మన జర్నీ ఇటు వెళ్ళాలి రూటు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు జర్నీ. ఇందాకైతే నేను గూడూరులో వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే గూడూరులో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకని తీయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అయితే వెంకటగిరిలో ఉన్నాను నేను. చూసారా, ఏర్పేడు 29, తిరుపతి 54 కిలోమీటర్లు, నాయుడుపేట 38 కిలోమీటర్లు ఉంది. మనం పోయే తిరుపతి కాబట్టి 54 కిలోమీటర్లు, అంటే మనం పోయేది ఏర్పేడు నుంచి పోతాం అన్నమాట. ఏర్పేడు నుంచి తిరుపతి వెళ్తాం అన్నమాట. ప్రస్తుతం అయితే వెంకటగిరిలో ఉన్నాం. ఇదైతే మనకి ఫస్ట్ ది సెంటరు, ఇంకో సెంటర్ అయితే ముందుంది. ముందు ఇంకో సెంటర్ ఉంది, ఆ సెంటర్ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇదైతే రేణిగుంట, రేణిగుంట వచ్చామన్నమాట మనం ఇప్పుడు. ఇక నెక్స్ట్ అయితే తిరుపతి, తిరుపతి ఇంకా నెక్స్ట్. ఇదైతే రేణిగుంట. ఫైనలీ ఫ్రెండ్స్, తిరుపతి అయితే వచ్చేసాం. ఇది అన్నమయ్య సర్కిల్, ఇది చూస్తున్నారు కదా అన్నమయ్య గారి బొమ్మ అన్నమాట, అది విగ్రహం. పోతే ఇదంతా ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు, ప్రతి స్తంభంపై కూడా వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి. ఫైనలీ తిరుపతి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఒక సెకండ్, టైం అయితే ఎగ్జాక్ట్గా 5:59 అయింది, అంటే 6 అయింది అన్నమాట టైం ఇప్పుడైతే.
హే ఫ్రెండ్స్, చూసారు కదా కొండమూడు టు తిరుపతి జర్నీ బ్లాగ్. ఇది అంటే దాదాపు 9.5 అవర్స్ కూర్చొనే వచ్చానమాట. అంటే 9.5 అవర్స్ అంటే 1.5 అవర్ మనకి అంటే మనం టిఫిన్ చేయటం కానీ పోతే భోజనం చేయటం కానీ ఇలా 1.5 అవర్ తీసేసినా కానీ దాదాపు 8 అవర్స్ వరకు బండి మీద కూర్చొనే ఉన్నానమాట. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఎప్పుడైనా మీరు జర్నీ చేస్తుంటే అంటే లాంగ్ జర్నీస్ ఎప్పుడైనా చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పమని మీరు అడగొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా బ్యాక్ అంతా మంట పుట్టిపోయింది. అంటే 8 అవర్స్ కూర్చోవటం కదా, ఓన్లీ బైక్ మీద కూర్చొని జర్నీ చేసి బ్యాక్ అంతా వాచిపోయింది. అది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే వేడి మామూలుగా లేదు, పిచ్చబగల వేడి వచ్చింది. అయితే ఈ వేడి వల్ల డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి, ఇంజెక్షన్ చేయించుకోవటమా లేకుంటే ఏదన్నా ట్యాబ్లెట్లు తీసుకోవటమా వేడి తగ్గడానికి. అలాగే బ్యాక్ బాగా మంట పుడుతుంది, ఆ మంట పుట్టేది మంట తగ్గటానికి, అలాగే వేడి తగ్గడానికి ఏదన్నా ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ కానీ ఏదో ఒకటి చేయించుకోవాలి. చేయించుకొని మళ్ళీ ఇంకో బ్లాగ్లో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే మీరు ఎప్పుడైనా కానీ ఇలా లాంగ్ జర్నీ చేస్తుంటే అంటే 400 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ ఎంతైనా కానీ మీరు జర్నీ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అదంతా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.